పుట్టిన ప్రతి మనిషికి ఒకటో రెండో పుట్టుమచ్చలు తప్పనిసరిగా ఉంటాయి. పుట్టుమచ్చలు పుట్టుకతోనే వస్తాయి కాబట్టి వీటిని పుట్టుమచ్చలు అంటారు. ఇవి నలుపు ఎరుపు పసుపు రంగుల్లో ఉంటాయి. ఎక్కువ మందికి ఇవి నలుపు రంగులోనే ఉంటాయి. పుట్టుమచ్చలు ఉన్న ప్రదేశాన్ని బట్టి వాటి ఫలితాలు ఉంటాయి. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే కింద కనిపించే రెడ్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే నా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. పుట్టుమచ్చలు స్త్రీలకి పెదవులపై ఉంటే వారికి ఎక్కువ ఆకలి ఉంటుంది. వీరు భవిష్యత్తులో సంతోషముగా ఉంటారు. పురుషులకి రెండు కనుబొమ్మల మధ్య పుట్టుమచ్చ ఉంటే వీరికి ఎక్కువ ఆత్మగౌరవం లభిస్తుంది. పురుషులకి కుడి కంటిలో పుట్టుమచ్చ ఉంటే వారికి కీర్తి లభిస్తుంది. పురుషులకి నాభిపై పుట్టుమచ్చ ఉంటే వీరికి సంతోషం ఎక్కువగా కలుగుతుంది. పురుషులకి కుడి భుజంపై పుట్టుమచ్చ ఉంటే చిన్న చిన్న విషయాలకు సీరియస్ అవుతూ ఉంటారు. కడుపు మీద ఉంటే ప్రాణాంతకం. కుడివైపు ఛాతిపై ఉంటే అనుకోని ఇబ్బందులు తలెత్తుతాయి. ముక్కుకి కుడివైపు పుట్టుమచ్చ ఉంటే అనుకున్న పనులన్నీ నెరవేరటానికి అవకాశం ఉంటుంది. ఒక వ్యక్తి శరీరంపై 12 కన్నా ఎక్కువ పుట్టుమచ్చలు ఉంటే చెడు సంకేతంగా భావిస్తారు. ముఖముపై కుడివైపు ఉంటే తను చదివే సబ్జెక్టులో విపరీతమైన నాలార్జీతో రాణిస్తాడు. ముఖంపై ఎడమవైపు ఉంటే వృద్ధాగా డబ్బు ఖర్చు చేసే వారవుతారు. ముఖానికి కుడివైపు ఉంటే సంపద మరియు తెలివితేటలు లభిస్తాయి. ముఖానికి ఎడమవైపు పుట్టుమచ్చ ఉంటే నిరాశపరులుగా మిగులుతారు. వారి జీవితంలో ఆనందం ఉండకపోవచ్చు. కుడి కంటిలో పుట్టుమచ్చ ఉంటే వారు అనుకున్న రంగాలలో బాగా రాణిస్తారు. క్రియేటివ్ గా ఆలోచించే శక్తి వారికి ఉంటుంది. వీరు ఇతరులని అంచనా వేయటంలో వీరికి ఎవరు చాటి ఉండరు. ఫ్రెండ్స్, పైన చెప్పినవన్నీ నమ్మటము నమ్మకపోవటము అనేది ఎవరి వారి వ్యక్తిగత విషయాలు. ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.